పెద్దపల్లి పట్టణంలోని తెలుగువాడలో భార్యను హత్య చేసిన భర్తను పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలుగువాడలో నివాసం ఉంటున్న మెరుగు సంధ్య ఆమె భర్త గణేష్ కత్తితో పొడిచి హత్య చేశాడనే సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతురాలు తల్లి దిడ్డి మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నిందితుడు గణేష్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దొంగతుర్తి గ్రామానికి చెందిన మేరుగు గణేష్ 5 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లి 2 నెలల క్రితం తిరిగి రావడం జరిగిందన్నారు. వచ్చిన సమయం నుండి భార్య భర్తల మధ్య ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయని అలాగే భార్యపై అనుమానం పెంచుకొని ఈ రోజు ఉదయం 9:30 గంటల సమయంలో భార్య సంధ్యని ఇంట్లో కత్తి కత్తెరతో కడుపు గొంతు మెడ దవడ దగ్గర పొడవగా ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు ఏసీపీ సారంగపాణి తెలిపారు. మృతురాలకు 9 సంవత్సరాల కూతురు అంకిత ఉందన్నారు. 27 సంవత్సరాల సంధ్య తన హస్బెండ్ గణేష్ తో కొంత కాలంగా ఉన్న విభేదాల సందర్భంగా ఈ రోజు ఉదయం తన హస్బెండ్ సంధ్య అనే మహిళను కత్తితో నరికి కత్తెరతో పొడిచి గాయపరిచి చంపివేయడం జరిగింది. ఉదయం సమాచారం అందుకున్న పెద్దపల్లి టౌన్ ఎస్ఐ రాజేష్ గారు, పెద్దపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ గారు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి తగిన విధంగా పరిశోధన చేసి సాంకేతిక ఆధారాలు ఇతర ఆధారాలు కుటుంబ సభ్యులు తర్వాత తదితర సాక్షులందరినీ కూడా విచారించి త్వరితగతిన పరిశోధన చేసి నిందితుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నిందితుడికి తర్వాత మహిళకు చనిపోయిన మహిళకు 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ కాపురం సదావ్యం జరిగిన తర్వాత 5 సంవత్సరాల క్రితం ముద్దాయి నిందితుడు దుబాయ్కి ఉద్యోగ నిమిత్తం వెళ్ళడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల పాటు దుబాయ్లో ఉద్యోగం చేసిన తర్వాత 2 నెలల క్రితం తిరిగి పెద్దపల్లికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యన తరచూ ఆర్థికపరమైన తర్వాత ఇతర కుటుంబపరమైన విషయాల లోపల వివాదాలు వచ్చి తరచుగా గొడవలు పెట్టుకోవడం జరిగింది. ఇట్టి విషయం లోపల పెద్దల సమక్షంలో పలు సందర్భాల లోపల కూడా వాళ్ళిద్దరి మధ్యన రాజు కుదిర్చి సంసారం చదవగా జరగడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు ఉదయం భార్యాభర్తల మధ్యన జరిగిన గొడవలో భాగంగా భర్త ఇంట్లో అందుబాటులో ఉన్న మాంసాన్ని నరికే కత్తి తర్వాత టైలరింగ్ చేసే సీజర్స్ కత్తెర రెండింటితోని మెడ ఛాతీ తర్వాత మొహం ప్రాంతం లోపల తీవ్రంగా గాయపరిస్తే మహిళ అక్కడనే చనిపోవడం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది. పాపను స్కూల్లో పంపించడం జరిగింది. ప్లస్ వాళ్ళ తల్లి ఉంటుంది, తను కూడా వేరే దగ్గర బేకర్లో పనిచేస్తుంటుంది. ఎవరు లేని సందర్భం లోపలనే ఇంట్లో హత్య చేయడం జరిగింది.